నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల వృషిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां गणानाम् तु गणपति भवामहे कविम् कवीनामुपमस्रपस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसाधनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीभती శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల వృష్టి రాశి ఫలితాలు వృష్టికి రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా చాలా భాగం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది అన్ని రంగముల వారికి కూడా బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంది నూతన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు ఇంట్లోకి పనికొచ్చేటువంటి వస్తువులని కూడా ఖరీదు చేస్తారు వాహనాలు కూడా ఖరీదు చేసేటువంటి యొక్క ఉన్నాయి ఏదైనా స్థలం ఇట్లాంటివి కొన్ని ఖరీదు చేసేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఓవరాల్గా బాగా ఉంది ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఇరవై రెండవ తారీఖున కుజ రాహు యోగం ఒకటి రాబోతుంది అలాగే కాలసర్ప యోగం ఉన్నది చాలా రోజులు ఫిబ్రవరి నెలలో అట్లాగే పంచగ్రహ షష్టగ్రహ కూటమి జరిగేటువంటి యొక్క కొన్ని రోజులు ఉన్నాయి పంచగ్రహ కూటమి కొన్ని రోజులు ఉన్నాయి షష్టగ్రహ కూటమి రెండు రోజులు ఉంటుంది వీటి యొక్క విశేషాలు జనరల్గా దేశం వివిధ దేశాల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనే మనం చెప్పుకోవడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఇండివిడ్యువల్ జాతంకి మనం రాష్ట్ర ఎలాగో చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకే టూకీగా మనకు కూడా అన్వయం చేసుకుని ఎలా ఉంటుందని చెప్పుకోవడం జరుగుతుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఆల్రెడీ ఒక దాంట్లో మనం పెట్టుకున్నాం ఈ కుజ రాహు యోగము వీటి మీద ఒక ఒక వీడియో మనం చేసుకున్నాం మీరందరూ కూడా ఆదరించి దాన్ని చూస్తూ ఉన్నారు ఆ వివరాలు ఎక్కువగా దాంట్లో ఉన్నాయి ఇప్పుడు మన రాశి ఫలాలు చెప్పుకుంటూ టూకీకి దాన్ని కూడా మనం చెప్పుకుందాం దాంట్లో మా ఆ యొక్క గ్రహ కూటములో గురు గురువు శని చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ ఎలాగో మనం ప్రతి నెలా కూడా చెప్పుకుంటూనే ఉన్నాం ఇప్పుడు దాన్ని మొట్టమొదటిగా గురువు గారిని మనం తీసుకుంటాం ఎందుకంటే పెద్దవాడు చదువుకున్నటువంటి వాడు మంచి సౌమ్యుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి యొక్క మహానుభావుడు తర్వాత ధన విద్య కుటుంబం ఇవన్నీ కూడా ఆయన కారకుడు అంటే కూడా ఆయన అనుగ్రహం కూడా ఉంటేనే కానీ వివాహాలు అవో కాబట్టి తర్వాత గృహకారకుడు ఇవన్నీ ఆయనే ధనకారకుడు విద్యాకారకుడు అసలు పుద్దులేస్తే మనిషికి కావాల్సినటువంటిది అన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు గురువుగారు కాబట్టి ముందర గురువు గారి యొక్క సంచారం ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు ఇప్పుడు వృష్టికి రాశి వారికి గురువుగారు ఏ రా ఏ స్థానం వాడవుతాడు రెండో స్థానం వాడవుతాడు రెండు తర్వాత ఏమో ఐదు రెండో స్థానం ఐదో స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు తృతీయంలో సంచారం తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అబో తామ్రమూర్తిగా ఉన్నారండి ఈ మనకి ఈయన వన్లో మనకి ఏమి ఉపయోగం లేకపోగా పనులు కూడా ఆటంకాలు వస్తాయేమోనని అనుకునేటువంటి మాట వాస్తవమే అయితే అంతతోటి మనం ఆగంగా మన సన్ రైజ్ టీవీలో చెప్పుకునేటప్పుడు ఒకే కోణంలో ఎప్పుడు ఆలోచన చెయ్యం చాలా కోణాల్లో ఆలోచన చేసి ఫైనల్గా పర్వాలేదు నాయన అని చెప్పారు ఎన్ని కోణాలు బట్టి చూసినప్పటికీ కూడా అక్కడ ఏమి కనపట్టలేదు అన్ని కోణాలు అట్టాగే ఉన్నాయి ఆయన మనకి అంత ఆ సంచారం ఉపయోగంగా లేదు అన్నప్పుడు మాత్రమే ఆయన ఈ సంచారం సరిగా లేదు దైవ ప్రార్థన కూడా మనం చేసుకోవాలి ఆ దైవానుగ్రహాన్ని పొందితే ఈ గ్రహ బలం ఏముంది అని చెప్పినాన్ని మనం చివరికి కంక్లూడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఆ దాన్ని ఏ విధంగా తామ్రమూర్తిగా ఉన్నప్పటికి గురువుగారైనా ఎలా మనం దీన్ని శాస్త్రరీత్యా సమర్థిస్తాము అని చెప్పుకోవాలి అంటే ఏం పర్వాలేదండి బాగుందండి అని చెప్పి నా నోటి మాట కాదు నా నోటి మాట నాదే కానీ దానికి రీజన్స్ కూడా ఇవ్వాలి కదా రీజన్స్ ఇచ్చి చెయ్యాలి ఎందుకంటే నేను కూడా ఎంఎస్సి వరకు చదువుకున్నా చదువుకున్నాను కాబట్టి సైంటిఫిక్ వే ఆఫ్ థింకింగ్ కూడా మనకి అలవాటు పడాలి ఏదైనా ఊరికి చెప్పంగానే మనం ఓకే అని చెప్పిన అంటం కాదు కదా అది కూడా శాస్త్రంలో మనకి ఎక్కడ ఉన్నది ఎలా మనం కన్విన్స్ చేయగలుగుతాం మనం ఎలా కన్విన్స్ అవుతాం ఇతరులకు ఎలా చెప్తాం అన్నీ బాగా ఉన్నాయని చెప్తున్నారండి మీరంటే ఈ అనేక కోణాలు ఉంటాయి అన్ని కోణాల్లోనూ పరిశీలన చేసి మనం చెప్పుకుంటాం అది మన పద్ధతి ఎందుకంటే ఓ సైంటిస్ట్గా ఓ సైన్స్ చదువుకున్న విద్యార్థిగా ఆ రకమైనటువంటి దృక్పథంతో కూడా ఆలోచన చేసి అప్పుడు గురువు గారిని దైవాన్ని ప్రార్థన చేసి కాస్త నాలుగు మంచి మార్గాలు కూడా చెప్పడం నాయన అని చెప్పిన ప్రార్థన చేస్తాం అన్ని మార్గాల్లోనూ చూసి చెప్పడం జరుగుతుంది అందువలన కొన్ని ఎక్కువ భాగం పాజిటివ్గా రావడం జరుగుతుంది అంతేగాని అందరికి బాగుందని చెప్తుంటాడు కదా అనేటువంటిది కాదు అవి చెప్తాం ఇవి చెప్తాం ఏది ఉంటే అది చెప్పుకుంటాం కాకపోతే ఆలోచన మాత్రం చాలా రకాలైనటువంటి యొక్క ఆలోచనలు చేసి ఫైనల్గా చెప్తాం అది అని నేను మన చేస్తున్నాను మీకు ఇప్పుడు ఆయన తృతీయాధిపతి కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నాడని చెప్పుకున్నాం అయితే ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశికి అధిపతి ఎవరండి శని భగవానుడు అయితే ఆ శని అది ఆయనే అది అధిపతి ఆయన అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు శని అక్కడ సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క శని స్వక్షేత్రం కాబట్టి ఆ సంచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆయనతో కూడి గురువుగారు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి గురువుకి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా నీచబడినప్పటికీ కూడా నీచానికి భంగం జరిగి రాజయోగాన్ని ఇస్తాడు గురువుగారు అని మనం చెప్పుకోవాలి నీచ భంగ రాజయోగం జరిగింది అక్కడ తర్వాత గురువు గనక శని గనక ఎప్పుడు కూడా మూడింట శని గోచార శని మూడింట సంచారం చేస్తూ ఉంటే సంపదలు ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం కనుక ఇప్పుడు ఏం చెప్పుకోవాలి మూడింటే సంచారం చేస్తున్నటువంటి యొక్క శని స్వక్షేత్రంలో తృతీయంలో సంచారం చేస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు అనే శాస్త్రవచనాన్ని మనం తెచ్చుకోవాలి ఆయనతోటి అటువంటి శనితోటి కూడి సంచారం చేస్తున్నటువంటి యొక్క గురువుగారు ఆయన భంగం జ నీచ భంగం జరిగి రాజయోగాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ యొక్క వృషిక రాశి వారికి సరే అంత విశేషాలు ఉన్నాయి దీంట్లో కాబట్టి ఆ గురు ఈ కూటంలో గురువు గారు శని ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ అనుకూలంగా ఉన్నారు అని చెప్పిన మనకి ఇక్కడ తేలిపోయింది కాబట్టి యోగదాయకంగా ఉంది శనుల యొక్క సంచారం ఈ యొక్క వృషిక రాశి వారికి రాజయోగాన్ని ఇస్తున్నాడు గురువుగారు వీళ్ళకి శని కూడా స్వక్షేత్రంలో మూడింట ఆయనింటూ ఆయనే మూడింట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి మూడింట్లో సంచారం చేస్తూ ఉండేటట్లయితే ఇస్తాడు అని చెప్పనని శాస్త్రవచనం కాబట్టి శని ఆ విధంగా శుభప్రదమైనటువంటి యొక్క సంచారంలో ఉంటే ఆయనతో కలిసినటువంటి యొక్క గురువుగారు ఆయన రాజయోగాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి యొక్క కలయిక ఆ మకర రాశి సంచారం అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకున్నాం తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఈ వృష్టిక వృష్టి రాశి వారికి వృషభ రాశి రాశి అవుతుంది కాబట్టి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అక్కడ మరి ఉచ్చస్థితిలో ఉండి సప్తమంలో సంచారం చేస్తున్నాడు కదండి కాస్త కళత్రానికి అంటే భార్యకేమన్నా కాస్త అనారోగ్యంగా ఉంటుందా ఏంటని అంటే పెంచుతూ ఉంటే ఉండవచ్చు కానీ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు ఇక్కడ కాబట్టి ఎక్కువగా బాధించడు అని చెప్పుకోవాలి కా సువర్ణమూర్తిగా ఉచ్చస్థితిలో సంచారం చేసేటువంటి యొక్క రాహు సప్తమంలో ఉన్న సంచారం చేస్తూ ఉంటే మంచి శుభ ఫలితాన్ని ఇస్తాడు వర్సికి రాసి వారికి అని మనం చెప్పుకోవాలి ఇదిగో ఇప్పుడు రేపు ఇది మామూలుగా ఇరవై ఒకటి వరకు కూడా మనం చెప్పుకునేటువంటి యొక్క విశేషం ఇప్పుడు కుజుడు వెళ్ళి ఇరవై రెండో నుంచి కూడా రాహుతోటి కలిసి వృషభ రాశిలో సంచారం చేయబోతున్నాడు అదే కుజరాహు యోగము అని చెప్పి అన్నాం కుజుడు ఎవరు ఈ యొక్క ఈ ఈ రాశికి అంటే వృష్టికి రాశి వారికి అంటే వృష్టికి రాశికి అధిపతే కుజుడు ఆ రాశి మీ రాశికి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు రాహుతోటి ఇరవై రెండవ తారీఖున ఫిబ్రవరి ఇరవై రెండున కలిసి సంచారం చేయబోతు ఉన్నాడు అక్కడ చాలా ఆయన రాహువేమో సువర్ణమూర్తిగా ఉన్నాడు కనుక కుజ రాహు యోగము ఆనందదాయకంగా ఉంటుంది మీకు అది ఆ రాజయోగం గురించి కూడా చెప్పాం ఎందుకంటే రాహు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు కూడా ఆయనతో పాటే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కుజుడు మీ రాశికి ఆయనే అధిపతి కాబట్టి చాలా బాగా ఉంటుంది కాబట్టి కుజ రాహు యోగం ఆనందంగా ఉంటుంది వృషిక రాశి వారికి తర్వాత కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది కేతు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు కేతు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వృషిక రాశికి అధిపతి కుజుడేగా వృష్టికి రాశిలో సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలు ఇది మనకి సువర్ణమూర్తి అని అనౌన్స్మెంట్ అయిపోతే ఆయన మనకు ఇస్తాడు అని చెప్పినాను మనకి అదొక ధోరణ మనకుంది ఆ శాస్త్రంలో మనం ఆనందపడుతూ ఉంటాం కనుక వృత్తికంలోనే సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా ఉండి ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క కేతువు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు కేతువు మీకు వృశ్చిక రాశి వారికి మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కేతువు ఇప్పుడు రవి సంచారం గురించి తెలుసుకుందాం రవి రవి యువతడు పదవ స్థానాధిపతి పదవ స్థానాధిపతి రవి ఆయన ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా మకర రాశిలో మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు రవి గనక గోచార రవి గనక మూడింటి సంచారం చేస్తూ ఉంటే సంపదల్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం నేను చెప్పింది కాదు కాబట్టి ఆ యొక్క సంపదలను మీకు రవి యొక్క సంచారం మూలంగా జరగబోతోంది ఈ రవి కూడా ఈ షష్టగ్రహ కూటంలో ఒకడు కనుక ఆయన ఆరులో ఈయన యొక్క అను అనుగ్రహం కూడా వృషిక రాశి వారికి సంపూర్ణంగా లభించింది కాబట్టి గ్రహ కూటంలో చాలా భాగం ఇప్పుడు మీకు ఆనందంగానే గెలుస్తున్నాయి ఉన్న గ్రహాల్లో పదమూడు తర్వాత నుంచి రవి సంచారం కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి అంటే నాలుగింట్ల రవి సంచారం కుంభరాశిలో ఏంటంటే కుంభరాశి శని అధిపతి కుంభానికి రవిశనులకి అంతగా మిత్రత్వం లేదు కనుక నాలుగింట సంచారం చేసేటువంటి యొక్క రవి సంచారం ఉందే అది సామాన్య ఫలితాలు ఉంటాయి అయితే గ్రహ కూటములో మకర రాశిలో మూడింట సంచారం చేసేటువంటి యొక్క రవి యొక్క ఆ సంచార ప్రభావం ఉందే అది మీకు శుభప్రదంగా ఉంటుంది గ్రహ కూటమి రవి బాగున్నాడు ఇప్పుడు కుజగ్రహ సంచారం కుచుడు ఎవరై అంటే మీ రాశికి అధిపతి అంటే ఒకటి రాత్రి ఏమో పైన మేషరాశి ఒకటి ఆరు వాడు ఒకటి ఆరు వాడు ఏ విధంగా సంచారం చేస్తున్నాడు ఇందాక ఒక సంచారం చెప్పుకున్నాం అంతకు ముందు ఇరవై రెండు నుంచి రాహుతో కలుస్తున్నాడు అని చెప్పాను బాగుందన్నాం ఇప్పుడు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఏం చేస్తారు ఎలా ఉంటుంది ప్రభావం ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా మేషరాశిలోనే అంటే స్వక్షేత్రంలోనే మేషరాశికి కానీ కురుషికి రాసి మీ రాశికి కానీ ఆయనే అధిపతి ఆయనే రెండు రాశులు ఆయనే అధిపతి అయితే చూసుకుంటండి ఈ రెండు రాసులని బాగా చూసుకుంటాడు కాబట్టి ఆ రెండిళ్ళు ఆయనవే కుజుడు కుజుడివే కాబట్టి ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా మేషరాశిలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు చాలా శుభయోగాలని సంప్రాప్త చేస్తాడు అయితే ఎక్కడున్నాడు అనమాట కుజుడు ఆరువాడు కూడాను మీకు ఆరువాడు గోచార కుజుడు ఆరింట సంచారం చేస్తే ధనలాభం ఉంటుంది అని చెప్పినన్ని అంటే కుజుడు ధనలాభాన్ని ఇస్తాడు వరల్డ్ ఫైనాన్స్ అంతా కూడా కుజుడు కుజగ్రహ మీద ఆధారం కుజ స్తంభన కనుక జరిగినట్లయితే ఆ దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా దెబ్బతింటూ ఉంటాయి అలా కొన్ని పెద్ద పెద్ద దేశాల ఆర్థిక పరిస్థితులే కొన్ని సంవత్సరాల క్రితం స్తంభించిపోయింది కాబట్టి అటువంటి కుజుడు మీకు ధన లాభాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఆరిట సంచారం చేస్తూ ఇది శుభయోగం మీకు ఈ యొక్క వృషిక రాశి వారికి ఇందాక కుజరాహుల యొక్క విశేషాన్ని ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం చాలా బాగా ఉన్నది కాబట్టి ఓవరాల్గా కుజగ్రహ సంచారం మీకు చాలా బాగా ఉన్నది ఇప్పుడు శుక్రుడు యొక్క ఇరవై ఒకటి నుంచి ఇందాక చెప్పుకున్నాక మనం వృషభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు రాహుతోటి కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు బాగా ఉంది శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు కూడా ఈ గ్రహ కూటములో ఒకడు శుక్రుడు ఎవరైనా అంటే తులారాశి అంటే వ్యయరాశి వ్యయరాశి రాశికి అధిపతి కుజుడు నే శుక్రుడు ఆయన ఒకటి నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు షష్ట గ్రహములు ఆరు గ్రహాల్లో ఈయన కూడా ఒకడు పంచగ్రహాలతోటి కూడిది ఆరో గ్రహం శుక్రుడు అక్కడ మూడింట సంచారం చేస్తూ ఉంటే గోచార శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పినది శాస్త్రం కాబట్టి సౌఖ్యాన్ని ఇవ్వబోతున్నాడు అన్ని రకాలైన సౌఖ్యాలు ఇస్తాడు అని అర్థం శుక్రుడు అది బాగా ఉంది గ్రహ కూటమిలో మంచి ఫలితాలను ఇస్తున్నాడు శుక్రుడు ఇరవై తర్వాత నుంచి కుంభరాశిలోకి మారిపోతాడు ఈ కుంభరాశి అంటే నాలుగో రాశి అవుతుంది అది కూడా శని క్షేత్రమే శుక్రుడికి గోచార శుక్రుడు నాలుగింట సంచారం చేస్తే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి అది కూడా ఆయన మీకు ఇవ్వబోతున్నాడు ఒకటి నుంచి పంతొమ్మిది ఇరవై నుంచి నెల వరకు కూడా అద్భుతమైన ఫలితాలు శుక్రగ్రహం మీకు ఇవ్వబోతున్నాడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాల్లో చాలా భాగం వృషిక రాశి వాళ్ళకి బాగుంది అలాగే బుధ సంచారం ఏ విధంగా ఉంది బుధుడు మకర రాశిలో మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే శుభవ్యయం చేయిస్తాడు గృహంలో ఏదైనా మంచి శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పిల్లలు చదువుల కోసం మీరు వెచ్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ శుభవ్యయాలు ఇళ్ళు వాకిలు ఏదో కట్టుకోవడానికి ఉపయోగం ఉపయోగకరంగా శుభవ్యయం చేస్తారు అలా ఇది ఏంటి ఈ బుధుడు ఎవరు లాభాధిపతి ప్లస్ అష్టమాధిపతి లాభాధిపతి అష్టమాధిపతి ఇప్పుడు ఈయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు మూడింటి సంచారం చేస్తున్నాడు అంటే ఎనిమిది వాడు మూడింటి సంచారం చేస్తున్నాడు అది శుభయోగం అన్ని రకాలుగా శుభయోగంగా ఉన్నాడు బుధుడు ఈయన కూడా గ్రహాల్లో ఒకడు కాబట్టి ఇప్పుడు ఆరు గ్రహాల్లో మీకు ఆ కూటములో ఒకే చోట కలిసినటువంటి ఆరు గ్రహాల్లో అన్ని గ్రహాలు కూడా చాలా శుభయోగ ఫలితాలను ఇచ్చేటువంటి వాళ్ళే ఒక చోట చేయరాడు అది వత్సకి రాసి వాళ్ళ యొక్క అదృష్టం బాగుంది ఉద్యోగస్తులకి రవి శనులు అనుగ్రహం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంటుంది వ్యాపారస్తులకు గురుగ్రహం ధనాదాయం ఇచ్చేటువంటి గురుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి బాగా ఉంటుంది అలాగే స్త్రీలకి శుక్రగ్రహ సంచారం బాగుంది కాబట్టి స్త్రీలకు కానీ కళాకారులకు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరికీ వాళ్ళ ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది స్త్రీలకి చాలా బాగా ఉంటుంది అలంకార వస్తువులు అవన్నీ కూడా వాళ్ళు ఖరీదులు చేసుకుంటూ ఉంటారు తర్వాత ఆనందదాయకంగా ఉంటుంది భర్తతోటి ఒక విధమైనటువంటి చక్కటి అన్యోన్య అనురాగములు ఉంటాయి అలాగే సంసారాన్ని చక్కగా వాళ్ళు చక్కదిద్దుకోగలుగుతారు స్త్రీలందరూ కూడా వ్యవసాయదారులకు కూడా బాగా ఉంది న్యాయవాదులకి ఈ వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకు కూడా బాగా ఉంది ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాం మనం ఒక్కొక్క మాసాధిపతి విశాఖ నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదం కూడా ఈ యొక్క వృష్టికి రాశిలోనే ఉంటుంది వారికి ఏ విధంగా ఎవరు మాసాధిపతి ఇక్కడ కొద్దిగా వివరణ ఎప్పుడు ఇస్తూనే ఉంటాను అయినా మళ్ళీ అయినా ఉత్తరాలు వస్తూనే ఉంటాయి మాకు అని మా ఛానల్ వాళ్ళు నాకు చెప్తుంటారు విశాఖ నక్షత్రంకి అధిపతి న్యాయంగా గారు కానీ నేను చెప్పేది మాసాధిపతి ఒక్కొక్క నక్షత్రానికి ఆ నెలకి ఒక గ్రహం అధిపతిగా ఉంటారు అటువంటి వాటిల్లో విశాఖ నక్షత్రం నాలుగవ పాదానికి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు పదమూడు తరగతి నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు అలా చంద్రుడు బుధుడు చాలా సౌమ్య గ్రహాలు పనులన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అంటే ఎన్ని మనకి నవగ్రహాలన్నీ కూడా శుభంగా ఉన్నప్పటికీ కూడా ఈ మాసాధిపతులని కూడా మనం లెక్కలకు తీసుకోవాలి అందువల్ల ప్రత్యేకించి మనం ఇది కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మీరు మిగతావి మాసాధిపతుల యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి ఉత్సకి రాశి వాళ్ళకి స్తోత్రం లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి అమ్మవారికి అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి గురువు యొక్క స్తోత్రం చదువుకోండి దేవానాంత ఋషీణాంత గురుముఖాంత సన్నిభం అది నవగ్రహ స్తోత్రాల్లో ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అనురాధ నక్షత్రం వారికి అనురాధ నక్షత్రం వారికి మాసాధిపతులు ఒకటి నుంచి పన్నెండు వరకు శుక్రుడు మాసాధిపతి శుభగ్రహం బాగుంది అలాగే పదమూడు తర్వాత నుంచి గురువుగారు మాసాధిపతిగా వస్తాడు చక్కగా ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి యొక్క వాళ్ళు శుభగ్రహం కూడా చక్కటి ఫలితాలు మీకు పొందబోతున్నారు వీళ్ళు మీరు శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధ్ర సమాభాసముడు విపుత్రం హిమాగ్రజం సంభూతం సంభూతంతం నమామి శనీశ్వరం కాబట్టి శని స్తోత్రాన్ని చదువుకోండి ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి అలాగే లక్ష్మి అష్టోత్రం చదువుకోండి అలాగే గురువు యొక్క స్తోత్రాన్ని చదువుకోండి ఒక ఇరవై ఒక్క పర్యాయం అనురాధ నక్షత్రం వారికి జ్యేష్ఠ నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉన్నాడు అలాగే పదమూడు తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు మంచి శుభగ్రహాలే మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి అలాగే సూర్యారాధన చేయండి అంటే ఆది చౌహదయ స్తోత్రము లేక సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తరం చదువుకోవటము అది చేయండి లక్ష్మి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి మంచిది బాగా ఉంటుంది వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు ఆది సోమ మంగళ గురువారాలు విడిగి కలిసి వచ్చేటటువంటి యొక్క వారములు ఈ యొక్క వృషిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో అటువంటి స సత్ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజన సుఖనోభవంతో స్వస్తి